Thank you.
to sit still. దయచేసి కళ్ళు తెరవండి. నమస్కారం, అందరికీ నమస్కారం. మీరు ఎక్కడున్నా సరే, ఇక నేను ఇది విన్నాను, మన వాలంటీర్లు ఇంకా మెడిటేటర్లు ఎవరైతే ఈ సత్సంగాన్ని చైనా నుండి వీక్షిస్తున్నారో వారు కొంత నొచ్చుకున్నారని. ఎందుకంటే నిన్న నేను వుహాన్ వైరస్ అన్నానని. మీరొక విషయం అర్థం చేసుకోవాలి, అదేంటంటే భారతీయ భాషల్లో ఒక వ్యక్తినైనా సరే వారు ఎక్కడి నుండి వచ్చారో ముందు వారి ఊరి పేరు చెప్పి తర్వాత వారి పేరు చెప్తాం. ఉదాహరణకు మా నాన్నగారి పేరు సామాన్యంగా బివి వాసుదేవ్ అని రాసేవారు. బి అంటే బెంగళూరు, అది ఒక ఊరు. ప్రజలకు ఈ విధంగా పేర్లు పెడుతూ ఉంటారు, పద్మజ, సోమజ, శైలజ అని. ఎవరు ఎక్కడి నుండి వచ్చారో ఆ పేరు. ఇందులో అవమానం ఏముందో నాకు అర్థం కాలేదు, నాకు నిజంగా తెలియలేదు, ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇక ఇంటర్నేషనల్ మీడియాలో
నేను వింటున్నాను, వారు ఆ పదాన్ని వాడుతున్నారు. అందులో నాకు తప్పేమీ కనపడలేదు. ఏదేమైనప్పటికీ అది మిమ్మల్ని బాధ పెడితే మనం దాన్ని ఆ వైరస్ అని అందాం. నో ఇష్యూస్ అబౌట్ ఇట్. దాని వెనకాల రాజకీయమైన ఇతర సమస్యలు ఏమి ఉన్నాయో నాకు తెలీదు. కానీ దేన్నైనా అది ఎక్కడి నుండి వచ్చిందో ఆ పేరు పెట్టి పిలవడం మాకు చాలా సామాన్యం. అందుకే అన్ని చోట్ల ఇది సామాన్యమే, ముఖ్యంగా భారతీయ భాషల్లో. అలాగే చేస్తాం. దురదృష్టవశాత్తు ప్రపంచంలో ఇప్పుడు 30,000కు పైగా మరణాలు నమోదయ్యాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూ పోతోంది. చాలా దేశాల్లో దాదాపుగా రోజుకి 1,000 మరణాలు సంభవిస్తున్నాయి. లాక్డౌన్లు, అన్ని చోట్ల అత్యవసర ఆసుపత్రులు, ఇవన్నీ చేసినప్పటికీ ఇలా జరుగుతోంది. అమెరికాలో కూడా దాదాపుగా 100,000 మందికి పైగా ఇది వ్యాప్తి చెందింది. మరణాలు కూడా జరగడం మొదలయ్యాయి. Aggressively spreading over 100,000 people infected, deaths are also beginning to happen. మన దేశంలో ప్రస్తుతానికి పరవాలేదు. But I think the effectiveness of it is because of సమర్థవంతంగా నిర్వహించడానికి కారణం జిల్లాల వారీగా మన ప్రభుత్వం లాక్డౌన్ చేసింది. అదృష్టవశాత్తు ఎక్కువగా ప్రజలు కూడా చాలా బాగా సహకరిస్తున్నారు. కానీ ఒక సమస్య ఉంది. పెద్ద పెద్ద నగరాల నుండి, గ్రామీణ ప్రాంతాల నుండి ఎవరైతే పెద్ద నగరాలకు వచ్చారో వాళ్ళు వెనక్కి ఇళ్లకి వెళ్ళిపోవాలని ఆరాటపడుతున్నారు. సాధారణంగా ఇలా వలస వచ్చేది మగవారే. వాళ్లకు ఇంటి దగ్గర లేదా వారి పల్లెలో కొంత పొలం ఉంటుంది. వాళ్ళు ఇలా 6-8 నెలలు బయటికి వచ్చి నగరాల్లో పనులు చేసుకుంటున్నప్పుడు వారి ఆడవారు పొలంలో పనిచేస్తారు. మగవారికి ఇక్కడ పనిలేదు. ఇంకా వారి జీవితం ప్రమాదంలో ఉందని తెలిసినప్పుడు వారి కుటుంబాలకు ఏం జరుగుతుందో వారికి తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో నగరాల నుండి ఊర్లకు వెళ్లే కూలీ పనులు చేసేవారు చాలామంది అయ్యారు. ప్రభుత్వం వారికి హాస్టళ్ళు, ఆహారం ఏర్పాటు చేస్తోంది. కానీ వారికి అది ఏమీ అక్కర్లేదు. వాళ్లకు వెనక్కి ఇంటికి వెళ్ళిపోవాలనుంది. ఇట్స్ అండర్స్టాండబుల్. మనం అది అర్థం చేసుకోగలం. కానీ దురదృష్టవశాత్తు వారు నగరంలో ఉన్న ఆ వైరస్ను, నగరంలో ఉన్న ఆ వైరస్ను గ్రామీణ ప్రాంతాలకు తీసుకుపోయే అవకాశం ఉంది. ప్రస్తుతానికి గ్రామీణ ప్రాంతాల్లో అసలు ఆ వైరస్ లేదు. కానీ ఇలా వలస వెళ్లే కూలీవారు దీనిని మోసుకుపోయే అవకాశం ఉంది. దక్షిణ భారతదేశంలో కేరళ రాష్ట్రం తప్ప మిగతా చోట్ల అంతా చాలా అదుపులోనే ఉంది. సంఖ్య పెరగడం లేదు. లాక్డౌన్లో చాలా సమర్థవంతంగా ఉంది. కానీ సవాలు ఏంటంటే వచ్చే 10 రోజుల్లో భారతదేశంలో ఏం జరుగుతుందో చూడాలి. అది మనందరం ఏం చేస్తాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మానవుల మనసులో ఒక సమస్య ఉంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఏమి జరగలేదంటే ఇక వారు అంత పట్టుగా ఉండలేరు. ఏమి జరగలేదంటే ఏం జరగాలి? మీ చుట్టూతా ఉన్నవారు మరణించాలా? అదా కావాల్సింది? ఏమి జరగలేదంటే అందరూ క్షేమంగా ఉన్నారని. ఇట్ ఈస్ నాట్ ఎ టైమ్ టు బికమ్ కంప్లాసెంట్. ఇది మనం పట్టువదిలే సమయం కాదు. అందరూ ఎలా నడుచుకోవాలి అని ప్రస్తుతం మనం చెప్తున్నామో అందుకు భిన్నంగా చేయకూడదు. దయచేసి అందరూ అది పాటించాలి. ఇంకా శాస్త్రపరమైన అంచనాల మేరకు ఇది సద్దుమణిగేందుకు చాలా కాలం పట్టవచ్చు. కానీ మీలో ఎవరైతే కనీసం మీరు ఆధ్యాత్మిక పదంలో ఉన్నారని విశ్వసిస్తున్నారో ఇది సరైన సమయం. ఎందుకంటే ఈనాటి ప్రపంచంలో మనకు దేర్ ఇస్ సచ్ ఎన్ ఆన్స్లాట్ ఆఫ్ సౌండ్స్ అండ్ కలర్స్ అండ్ విజువల్స్. శబ్దాలు, దృశ్యాలు మన ఇంద్రియాల మీద ఎంతగానో ప్రభావం చూపిస్తున్నాయి.
దీని అర్థం ఏంటంటే, ఒకవేళ మీరు ఇక్కడ ఒక 100 సంవత్సరాల క్రితం ఉన్నట్లయితే మీ చుట్టూరా పచ్చదనం కనిపించేది, కింద మట్టి, పైన నీలి ఆకాశం. ఇఫ్ యు హ్యాడ్ టు సీ ఎనీథింగ్ మోర్ డ్రమాటిక్, ఇంతకంటే ఏదైనా నాటకీయంగా చూడాలంటే మీరు సూర్యాస్తమయం కోసం ఎదురు చూడాలి, లేదా పొద్దున్నే లేచి సూర్యోదయం కోసం చూడాలి. ఇప్పుడు అలా కాదు, మీరు టీవీ పెట్టారంటే ఎన్నో రంగులు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. మీ ఫోన్ తెరిస్తే చాలు, అక్కడ బ్రహ్మాండాలు జరుగుతున్నాయి. మీరు చూడాలనుకున్నది ఏదైనా సరే మీకు అక్కడ కనిపిస్తోంది. అందుకని మీరు చూసేవి, ఇంకా వినేవి ఈ రోజుల్లో ఎంత ఎక్కువగా ఉన్నాయంటే, చాలామందికి అంతర్ముఖం అవ్వడం అన్నది అసలు సాధ్యం కాని పనిలా అనిపిస్తోంది. ఇది మంచి సమయం మీలోకి మీరు చూసుకుని ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని. యోగాలో ఒక అంశం ఉంది, అష్టాంగ యోగంలో. అష్టాంగ యోగం అంటే కొంతమంది అనుకున్నట్లు అదొక బ్రాండ్ కాదు. అష్టాంగ యోగం అంటే 8 పాదాలున్న యోగం. 8 limbs yoga. One of the limbs is pratyahara. అందులో ఒక పాదం ఏమిటంటే ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే మీ జ్ఞానేంద్రియాలని బాహ్యం నుండి అంతర్ముఖం వైపు మళ్లించడం. ఈనాటి ప్రపంచంలో ప్రజలు కనీసం అది ఏమై ఉంటుందో కూడా అర్థం చేసుకోలేరు. మీలో చాలా కాలం సాధనలో ఉన్నవారికి అనుభవం ఉంది. ఇక నాకు జ్ఞానోదయం కలగడానికి ముందు కూడా నేను అలా అడవిలోకి వెళ్ళినప్పుడు అడవిని ఆస్వాదించడానికి ఊరికే అలా నడుస్తూ వారాల తరబడి నేను ఒక్కడినే అలా నడుస్తూ ఉండేవాణ్ణి అడవుల్లో. అప్పుడు నేను ఒక విషయం గమనించాను. మానవుల ముఖాలను చూడకుండా ఉండటం వల్ల కొద్ది వారాల పాటు మీలో ఏదో అద్భుతమైనది జరుగుతుంది. అక్కడ క్రూర జంతువులు ఉండేవి, కానీ ఎన్నో వారాల తరబడి అసలు మనుషుల ముఖాలు కనపడవు. నా వ్యవస్థలో చాలా తేడా నేను గమనించాను. ఒక శక్తి, ఉత్తేజం. ఎలా అంటే, నేను నేలకు కొన్ని అంగుళాలు పైన నడుస్తున్నానేమో అన్న భావన కలిగేది. ఆ వారాల్లో నేను చాలా వరకు పస్తులుండేవాణ్ణి. లేదు, నేను ఆ ఆకలి బాధను తలుచుకొని నవ్వుతున్నానంతే, ఎందుకంటే అది చాలా బాధగానే ఉండేది. కానీ నాలో ఎంత శక్తి ప్రవహించేదంటే, నేను నేలకు కొన్ని అంగుళాలు పైన నడుస్తున్నానేమో అన్నంతగా. నేను ఒకటి అవగాహన చేసుకున్నాను, నేను చెట్లను జంతువులను చూసినప్పుడు వాటితో సంబంధం ఒక విధంగా ఉండేది. దాన్ని చూసినప్పుడు, దాన్ని ఆస్వాదించడమో లేదా అదేమిటో అలా చూడడమో వరకే. కానీ మీరు మనుషుల ముఖాలను చూసినప్పుడు తెలిసో తెలియకో మీ మధ్య కొన్ని లావాదేవీలు జరుగుతాయి. ఇష్ట ఇష్టాలు, సమ్మతించడం, వ్యతిరేకించడం ఎన్నో జరుగుతూ ఉంటాయి. మీరు ప్రత్యేకించి వాటిలో పాలు పంచుకోవాల్సిన పని లేదు. మీరు ఎవరినైనా చూస్తే చాలు, అది జరిగిపోతుంది. అప్పటి నుండి నేను కళ్ళు మూసుకోవడం మరింతగా పెంచాను. అంటే ఒకరోజులో నేను ఎన్నో గంటల పాటు కళ్ళు మూసుకుని కూర్చునేవాణ్ణి. ఎరుకతో కళ్ళు మూసుకోవడం, నిద్రపోవడం కాదు. అప్పుడు మీరు గమనిస్తారు, ఒక కొత్త పార్శ్వంలోని శక్తి మీకు అందుబాటులో ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ప్రత్యాహార మీన్స్. ప్రత్యాహారం అంటే ఇదే, మీరు మీ జ్ఞానేంద్రియాలను బయటి నుండి అంతర్ముఖం చేయడం. మీరు కనుక సుముఖంగా ఉన్నట్లయితే ఇది మీరు ప్రయోగం చేసి చూడడానికి చాలా మంచి సమయం. రోజంతా కాకపోయినా రోజుకి ఒక 6 గంటలు, లేదా రోజుకి ఒక 12 గంటలు, లేదా మీకు సాధ్యమైనంత వరకు, లేదా మీరు ఒక 1-2 గంటలతో కూడా మొదలుపెట్టవచ్చు. మీ కళ్ళు మూసుకొని ఉండడం, దేన్ని చూడకుండా. మొదట్లో మీ మనసు ఎక్కడికో పోతుంది, పర్వాలేదు, దాన్ని ఆపాలని చూడకండి. దానికి ఎక్కడ కావాలంటే అక్కడ పోనివ్వండి. ఒక విషయం అర్థం చేసుకోండి, అది ఎక్కడికి పోదు, మళ్ళీ మళ్ళీ ఆ విషయాలనే ఆడిస్తూ ఉంటుంది. నా మనసు ఎక్కడికో పోతుంది, లేదు, మీ మనసు ఎక్కడికి పోదు.
మీరు బయటపడాల్సింది ఈ భ్రమలో నుంచే. మీరు మీ మనసు ఎక్కడికో పోతుంది అని నమ్ముతున్నారు. అంటే మీరు మనసులో జరుగుతున్న ప్రక్రియను సృష్టి ప్రక్రియగా భావిస్తున్నారు. మానసిక ప్రక్రియ మీరు చేసుకున్నది. మీరు చెత్తగా డైరెక్ట్ చేసుకున్న సినిమా అది. పైగా అది నిజమని నమ్ముతున్నారు. ఇది మంచి సమయం. అవును. దాట్ యూ ట్రై టు డూ దిస్. అది ఒక రోజులో ఎంత సమయం అయినా సరే మీరు కళ్ళు మూసుకుని కూర్చోండి. కానీ ఏదో జరుగుతుంది. ఎవరో ఏదో శబ్దం చేస్తారు. అప్పుడు అలా కాదు, ప్రత్యేకించి ముఖ్యమైనది ఏదో జరుగుతోంది అని మీకు అనిపించినప్పుడు మీరు కళ్ళు మూసుకొని కూర్చోవాలి. అవును. బికాజ్ ఎందుకంటే ప్రపంచంతో వ్యవహరించడం అనేది ఎరుకతో జరగాలి. ప్రపంచంతో వ్యవహరించడం అన్నది ఎరుకతో జరుగుతున్నప్పుడు మీరు ఎన్ని వ్యవహారాలు చూసుకున్నా కానీ మీ మనసు చెదిరిపోవడమో మీ సహనం కోల్పోవటమో జరగదు. ఒక నిర్బంధ స్థితిలో ఒక రియాక్షన్లా వ్యవహరిస్తున్నప్పుడే అతి చిన్న విషయాలకు కూడా ప్రజలు వారి సహనాన్ని కోల్పోవడాన్ని మీరు చూస్తారు. చాలామంది చేస్తున్నది ఏదో బతుకు తెరువు సంపాదించుకోవడం, ఒక కుటుంబాన్ని నిర్వహించడం, ఏదో ఒక రోజున పోవడం. ఇంత మాత్రానికి ప్రజలు ఎంత వేదన పడుతున్నారన్నది అసలు నమ్మశక్యం కాదు. అసలు ఇది సమంజసం కాదు. ప్రతి ప్రాణి ఈ మాత్రం చేస్తోంది. చూడండి, ఇక్కడ ఉన్న పిచ్చుకలు సాయంత్రం పూట కుటుంబ విషయాలను నిర్వహించుకుంటూ ఉంటాయి. వాటికి ఉన్నది పిట్టబుర్ర. కానీ వాటి విధానంలో అవి నిర్వహించుకున్నాయి. ఇది చేయడానికి మనుషులు ఇంత పెద్ద బుర్రతో ఆందోళన పడుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతోందంటే వారు ప్రపంచంతో నిర్బంధ స్థితిలో వ్యవహరిస్తున్నారు, ఎరుకతో కాదు. ఇది చక్కటి సమయం. మీరు ఈ ప్రయోగం చేసి చూసి మీ జీవితంలోకి ప్రత్యాహారాన్ని తీసుకువచ్చేందుకు. మీరు ఎక్కడున్నా సరే, మీరు ఎవరైనా సరే, ఇందుకు మీకు శిక్షణ ఏమి అవసరం లేదు. ఊరికే కళ్ళు మూసుకొని కూర్చోండి. బుర్ర ఎటో పోతూ ఉంటుంది, పర్వాలేదు. దాన్ని ఆపాలని ప్రయత్నం చేయకండి, ఎందుకంటే దానికి అసలు బ్రేకులు లేవు. మీరు ఎటువంటి ప్రయత్నం చేసినా సరే అది ఇంకా వేగంగా పరిగెడుతుంది, అంతే. ఏమీ చేయకండి, అది పరిగెడుతుంది, ఎందుకంటే దానికి కొంత కర్మ సంబంధితమైన వేగం ఉంది. దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే మెల్లిగా అది తగ్గుతూ ఆగిపోతుంది. మనసుని ఆపటం గురించి, ఆపకపోవటం గురించి చింతించకండి. నేను చెబుతున్నది ఏంటంటే బయట ప్రపంచంతో వ్యవహరించడం ఆపేయండి. మీరు ఎన్ని గంటల పాటు చేయగలిగితే అన్ని గంటల పాటు. ఒక గంటతో మొదలుపెట్టండి. దాన్ని 6 నుండి 12 గంటల వరకు తీసుకురండి. మీరే గమనిస్తారు. మీకు ఉన్నత స్థాయిలో ఉండే శక్తి అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం మానవులు తమలో తాము పారవశ్యంలో, ఉల్లాసంలో ఎందుకు ఉండలేకపోతున్నారంటే అందుకు అవసరమైన శక్తి వారిలో లేదు. 3 నిమిషాల పాటు సంతోషంగా ఉంటే వాళ్ళు అలా వేలాడిపోతారు. నిజానికి ఇలాంటి సామెతలు కూడా ఉన్నాయి. సమాజంలో ప్రజలు ఇలా నమ్ముతారు. అదేంటంటే, ఇవాళ ఎంతో పారవశ్యంలో మీరున్నారంటే రేపు చాలా విచారంగా ఉంటారని ఇలా చెప్తూ ఉంటారు సమాజాల్లో. అంత ఆనందంగా ఉండకు, రేపు బాధపడతావు అని. ఎందుకంటే వారి బ్యాటరీలు ఆ విధంగా ఉన్నాయి. ఈ రోజున వారు చాలా పారవశ్యంతో ఉంటే రేపు విచారంగా ఉంటారు. సో ప్రత్యాహార ఈజ్ ఎ కీ ఎలిమెంట్. ప్రత్యాహారం మీకు ఎలాంటి శక్తి వ్యవస్థను అందిస్తుందంటే మీరు జీవితంలో ఎటువంటి భావాన్నైనా పూర్తి స్థాయిలో అనుభూతి చెందగలరు. ప్రత్యాహారానికి ఇది చాలా అనువైన సమయం. ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు మీ ఆలోచనలతో నిమగ్నమైతే అది అంతర్ముఖం కాదు, అది కూడా ప్రపంచంతో వ్యవహరించడమే. లేదు లేదు, నేను ఎవరి మొహం చూడలేదు, నేను ఆలోచిస్తున్నానంతే, ఇది కూడా ప్రపంచంతో వ్యవహరించడమే. ఎందుకంటే మీ ఆలోచన మీకు చెందినది కాదు, మీ ఆలోచనలో ఉన్న సమాచారం అంతా బయట నుండి వచ్చిందే. మీ మనసులో మీ సొంత ప్రపంచాన్ని నడిపిస్తున్నారు. నిజానికి ఉన్నది ఒకటే ప్రపంచం. అయితే మీరు అందులో జీవించాలి, లేదంటే లేదు. ప్రత్యేకించి మీ ప్రపంచం అనేది ఒక పిచ్చాసుపత్రి లాంటిది.
మీరు సృష్టించుకున్నారది. ఒక్కోసారి అది మీకు కొంత ఆహ్లాదాన్ని ఇస్తుంది, కానీ భ్రమలతో మీరు నిర్మించుకున్న ప్రపంచం ఎంతో కాలం నిలబడదు. ముఖ్యంగా ప్రజలు ఇలా అనడం విన్నారా, నా భ్రమలన్నీ చెదిరిపోయాయి అని? ఇది నా ఆశీర్వచనం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ భ్రమల్లో నుంచి మీరు బయటపడాలి. ఎందుకంటే మీ భ్రమలు అన్నీ తొలగిపోవడం అనేది జీవితంలో ఎంత త్వరగా జరగాలో అంత త్వరగా జరగాలి. ఇది చాలా త్వరగా జరగాలి. మీ భ్రమలన్నీ మీ జీవితంలో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తొలగిపోవాలి. నా ఆశీర్వచనం ఏమిటంటే, మీరు మహత్తరమైన ఈ ప్రపంచ సౌందర్యంలో జీవించాలి, మీ సొంత భ్రమల్లో కాదు. ప్రస్తుతానికి అవి మీకు ఎంత మధురంగా అనిపించినా సరే. ప్రశ్నలున్నాయా? సద్గురు మొదటి ప్రశ్న జోర్డానో అడుగుతున్నారు. నమస్కారం సద్గురు. ఎక్కడి వారు, అడగొచ్చా లేదా? ఇక్కడ అది లేదు సద్గురు. ఓకే, సోషల్ మీడియా నుండి వచ్చింది. సరే, మనం అడగలేము, ఎందుకంటే వారు ఎక్కడి నుండి వచ్చారో మనం చెప్పకూడదు. ఇక్కడ ఒక యోగిలా జీవించటం ఎంతో పారవశ్యంతో కూడుకున్నది అయితే పునరపి జననం నుండి తప్పించుకోవటం ఎందుకు? మీరు తప్పించుకోవడం అనకూడదు. మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, మీలో ప్రతి ఒక్కరూ స్కూల్కి వెళ్ళుంటారు. మీలో కొద్దిమందికి స్కూల్ గొప్ప అనుభూతి కాకపోయి ఉండొచ్చు, కానీ చాలామందికి స్కూల్ ఒక మంచి అనుభూతి. ముఖ్యంగా మీలో ఎవరైతే చదువుకోవడం మీద శ్రద్ధ పెట్టలేదో, ఫస్ట్ రావాలి అనుకోలేదో, మీరు హాయిగా మీ స్నేహితులతో అలా ఆడుకున్నారు, ఆనందించారు. స్కూల్ చక్కటి అనుభూతి. మీరు స్కూల్ పూర్తి చేసుకున్న తర్వాత మీరు స్కూల్ నుండి తప్పించుకోవడం అంటారా, లేదంటే స్కూల్ పూర్తి చేసుకోవడం అంటారా? మనకు తెలీదు, బహుశా జోర్డానో స్కూల్ నుండి తప్పించుకున్నారేమో, దాని అర్థం ఆయన పాస్ అవ్వలేదని. సామాన్యంగా చాలామంది పాస్ అవుతారు, జీవితంలోని తర్వాతి స్థాయికి వెళ్తారు. మీరు స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ ఎంత బాగున్నప్పటికీ కాలేజీకి వెళ్దామనుకుంటారు కదా? ఖచ్చితంగా, మానవ స్వభావం ఇది. ఇది ఎంత బాగా ఉన్నా సరే జీవితంలోని తర్వాతి స్థాయికి వెళ్ళాలి అనుకుంటారు. ఏదో బాగుంది కాబట్టి ఎప్పటికీ అదే చేస్తూ ఉండిపోతాను. ఇది జీవితాన్ని మూర్ఖత్వంతో చూడడం. ఇది జీవితం ఎంతో అద్భుతంగా ఉండటం వల్ల మీకు అనిపించడం లేదు. మీకు తెలియని దాంట్లోకి అడుగు పెట్టాలంటే మీకు భయం, అందువల్ల అనిపిస్తుంది పూర్తిగా తెలియని దాని గురించి. అబ్సల్యూట్లీ అన్నో. ఓసారి ఇలా జరిగింది, పరిస్థితులు అంతగా బాలేనప్పుడు శంకరన్ పిల్లై కూలి పని చేయడం మొదలుపెట్టాడు. కన్స్ట్రక్షన్ వర్కర్గా ఇటుకలను ఎన్నో అంతస్తులపైకి తీసుకుపోవాలి. అక్కడ అతనితో పాటు పనిచేసే మరొక కూలి అక్కడ సూపర్వైజర్ అడిగిన దానికంటే శంకరన్ పిల్లై ఎక్కువ ఇటుకలను మోయడం చూశాడు. ఎక్కువ. అందరూ 8 ఇటుకలను మోసుకుపోతుంటే శంకరన్ పిల్లై 12 ఇటుకలను మోస్తున్నాడు. 8 ఇటుకలు మోయడమే బరువుగా ఉంటుంది. వాటిని ఎన్నో అంతస్తులపైకి తీసుకుపోవాలి. వాళ్ళు పైకి తీసుకుపోయిన తర్వాత వాటిని అక్కడ పడేసి వచ్చేస్తారు. ఉన్న హాయల్లా చేతులు ఊపుకుంటూ కిందికి రావడం. ఇక లంచ్ టైంలో ఆ మరొక కూలి శంకరన్ పిల్లైని ఇలా అడిగాడు, నువ్వు 12 ఇటుకలు ఎందుకు మోస్తున్నావు? మోయవలసింది 8 ఇటుకలే కదా. 8 ఇటుకలు మోస్తే పూర్తి కూలి వచ్చేస్తుంది, 12 ఎందుకు మోస్తున్నావు? అప్పుడు శంకరన్ పిల్లై అన్నాడు, నీకు తెలీదు, ఆ సూపర్వైజర్ ఎంత మూర్ఖుడంటే నేను అవే 12 ఇటుకలను పైకి కిందికి మోస్తున్నాను అని అన్నాడు. మేధావి. ఇక ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఒకేదాన్ని పైకి కిందికి మోసుకుపోతున్నారు.
పునరపి జననం, పునరపి మరణం అదే చట్రంలో తిరుగుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే, జీవితానికి కొంత కారుణ్యం ఉంది, సృష్టికి కొంత కారుణ్యం ఉంది, అది మీ జ్ఞాపక శక్తికి కొంత తెరను వేస్తోంది. ఆ తెరలు లేకపోతే ప్రస్తుతం మీరు చాలా విచారంగా ఉంటారు. అదే మూర్ఖమైన పనులు 100 సార్లు చేశామని, మళ్ళీ అవే పనులు చేస్తున్నామని మీరు తెలుసుకున్నప్పుడు మిమ్మల్ని మీరే కొట్టుకోవాలనుకుంటారు. అందుకే ఎవరైతే ఈ తెరలను తొలగించుకొని అలా చేయడం వల్ల విచారంలో పడిపోకుండా ఉన్నారో, అందుకే ఒకరి ప్రస్తుతం అనుభూతిలో ఉన్నదానికంటే ఎక్కువగా స్మృతిని తెరవాలంటే అందుకు ముందు ఒక బలమైన మానసిక స్థితి అవసరం. ఆధ్యాత్మికం కాదు, బలమైన మానసిక స్థితి అవసరం. ఎందుకంటే మీకు ఎంతో స్థిరమైన మానసిక స్థితి లేకపోతే మీ స్మృతులకు ఉన్న తెరలు తొలగిపోయినప్పుడు మీ మనసు పగిలిపోతుంది. ఒక జీవితానుభవంతోనే ప్రజలు ఇంత కష్టపడుతున్నప్పుడు, ఇంకా పూర్తిగా జీవించకుండానే వారికి 30 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు వాళ్ళ స్మృతులతో, ఆలోచనలతో, భావాలతో ఎంతో సంఘర్షణ పడుతున్నారు, దుఃఖంలో మునిగిపోతున్నారు. ఒకవేళ మీరు వారికి 3 జన్మల జ్ఞాపకాలను వెలికి తీసుకువస్తే వాళ్ళు దాన్ని నిర్వహించుకోగలరు అనుకుంటున్నారా? పూర్తిగా పిచ్చివాళ్ళు అయిపోతారు. అందుకే జీవితం కారుణ్యంతో మీ జ్ఞాపకాన్ని విడిగా పెట్టింది. అందువల్ల మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తున్నారని మీకు అర్థం కాదు. సో యూ డోంట్ రియలైజ్ యూ డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. అది ఎంత అందంగా, అద్భుతంగా, ఉల్లాసంగా ఉన్నా సరే మళ్ళీ మళ్ళీ అదే తిప్పుతూ ఉంటే, నేను ఒక పని చేస్తాను, మీకు ఇష్టమైన మ్యూజిక్ని నేను ప్లే చేస్తాను, ఇక్కడ కాదు మీ బుర్రలో ఎప్పుడు ఆడేలా చేస్తాను, ఆపకుండా వచ్చే 21 రోజులు. ఆ అద్భుతమైన మ్యూజిక్తో కూడా మీరు పిచ్చివాళ్ళవుతారు, ఎందుకంటే అది ఆగకుండా తిరుగుతోంది కాబట్టి. మళ్ళీ మళ్ళీ ఒకే విషయాలు ఒక చక్రంలా జరుగుతున్నాయని గమనించిన వారు సహజంగానే ఆ చక్రం నుండి బయటపడాలి అనుకుంటారు. ఇది తప్పించుకోవడం అని కాదు, అంతకు అతీతమైన దానికి మీకు ఒక నిచ్చెన దొరికింది అని అర్థం. మీరు జీవితంలో ఒక స్థాయి నుండి మరొక స్థాయికి ఎదిగినప్పుడు దాన్ని తప్పించుకోవడం అనరు, దాన్ని ఎదగడం అంటారు. దట్ ఈస్ కాల్డ్ ప్రమోషన్, లేదా విముక్తి అంటారు.